ముందుగా జై వాసవి మాత అండి. ఆర్యవైశ్య మిత్రులందరికీ నమస్కారం అండి. మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇప్పుడు మనకున్నటువంటి పెద్ద ప్రాబ్లం అనేది మ్యారేజ్ అనేది మారిపోయిందండి. ఏదో మ్యారేజ్ అంటే మనం ఇప్పుడు మ్యారేజ్ ఫినిష్ అయినట్లయితే మన కమ్యూనిటీలో 15% జీవితాన్నే గెయిన్ అయినట్టు ఫీల్ అయినట్టుంది మన పరిస్థితి. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అబ్బాయిల తల్లిదండ్రులు కానివ్వండి, అమ్మాయిల తల్లిదండ్రులు కానివ్వండి, తన స్థాయికి తగ్గట్టు ఉన్నటువంటి సంబంధాలని చూసుకోండి అనమాట. ఇప్పుడు అమ్మాయి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ని, మన హై క్లాస్ వాళ్ళు హై క్లాస్ని చూసుకోండి. ప్రజెంట్గా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు హై క్లాస్లో ఉన్నటువంటి అబ్బాయి లో క్లాస్ అమ్మాయిని చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. బట్ లో క్లాస్లో ఉన్నటువంటి అబ్బాయి పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉన్నాయండి. అసలు అమ్మాయి దొరకట్లేదు, అమ్మాయిలని ఇవ్వట్లేదు అనమాట. మన ఆర్యవైశ్య వృత్తి ఏముందండి, వ్యాపారమే కదండి. ఇప్పుడు వ్యాపారం ఉన్నటువంటి వాళ్ళకి అమ్మాయిని ఇవ్వడం లేదండి. మరి లో క్లాస్లో మనం మామూలుగా తక్కువ స్థాయిలో మనం ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి అమ్మాయిల తల్లిదండ్రులు కానీ అబ్బాయిల తల్లిదండ్రులు, అమ్మాయి మరియు అబ్బాయి ఉన్నట్లయితే అమ్మాయికేమో సాఫ్ట్వేర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కావాలంటారు, కిరాణం ఉండకూడదు అంటారు, హోటల్ ఉండకూడదు అంటారు, లేదండి మామూలుగా ఇయర్లీకి ఒక 10 లక్షలు శాలరీ ఉండాలంటారు, కోట్ల స్థాయిలో ఉండాలంటారు. బట్ మీ అమ్మాయి పెళ్ళి ఏ విధంగా అయినా చేయొచ్చండి. లో క్లాస్లో ఉన్నటువంటి మన తక్కువ స్థాయిలో బతున్నటువంటి మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి సోదరులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇలా అంటున్నాను బాధపడద్దండి. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అమ్మాయిల మ్యారేజ్ అయిపోతున్నాయండి. బట్ ఆమెకి వాళ్ళకు కొడుకున్నాడు కదండి, వాళ్ళ పరిస్థితి ఎలాగో ఒకసారి ఆలోచించండి అనమాట. ఇదేంది అవునండి, ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ వచ్చి ఎంత ఉంటుందండి, అబ్బాయికి వచ్చేసి 25-30 మధ్యలో మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు అతను అప్పుడప్పుడే గ్రాడ్యుయేట్ ఫినిష్ చేసి జాబ్కి వెళ్తాడు అనమాట. జాబ్కి వెళ్తే స్టార్టింగ్లో మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి అతను శాలరీ ఎంత ఉంటుంది, మినిమం ఉంటే 20,000 ఉంటుందండి, 20,000 ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు శాలరీ ఎంత వస్తుందండి? ముందు మామూలుగా ఒక అబ్బాయికి మ్యారేజ్ ఏజ్లో ఇన్కమ్ అనేది అలాగనే ఉంటుందండి. లేదండి డైరెక్ట్గా ఇప్పుడు ఇయర్లీకి 2 లక్షలు 3 లక్షలు ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మ్యారేజ్ ఏజ్లో ఉన్నటువంటి అబ్బాయికి అప్పుడప్పుడే అతని చదువును పూర్తి చేసుకొని ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడనమాట. ఇది ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి, మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. ముందుగా మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లలో చాలా చూసి జాగ్రత్త పడాలి మనం ఒక్కసారి. అవునండి అదర్ క్యాస్ట్లోకి వెళ్తానంటున్నారు, అదర్ క్యాస్ట్లో వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయండి. అదే కాకుండా నెక్స్ట్ జనరేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంతేకాదండి ఏదైనా ఉన్నటువంటి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక కుండ తీసుకున్నట్టే దాంట్లో వాటర్ ఉంటాయి, ఒక్క హోల్ పడింది అనుకోండి దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయండి, ఇది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు మన కమ్యూనిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అబ్బాయిలది కానివ్వండి అట్టే పరిస్థితి ఉందండి. అదర్ క్యాస్ట్లోకి వెళ్ళారనుకోండి మన కమ్యూనిటీ అనేది ఎలా ఉంటుందో మీరు ఊహలగ్గున అందదండి. ఇది చూసి చాలా జాగ్రత్త పడండి అండి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి, జస్ట్ మామూలుగా ప్రజెంట్ మన కమ్యూనిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే అందరికి తెలియజేయడం జరుగుతుంది.